నేను చాలా బలంగా నమ్మకంగా చెప్తున్నా జగన్, మీ ప్రభుత్వానికి మీకు రోజులు దగ్గర పడ్డాయి. జగన్ నీకు చెప్పా, నేను డేటా చౌర్యం కింద గుర్తుపెట్టుకోండి, ఈ టీవీలో వీక్షిస్తున్న వైసీపీ నాయకులు కానీ పరిశీలకులు కానీ మేధావులు కానీ సలహాదారులు కానీ అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మీరు డేటా చౌర్యం కింద వస్తుంది. మీరు చేసే డేటా, మీరు కలెక్ట్ చేస్తున్న డేటా, సమాంతర వ్యవస్థలు ఉన్నాయి. ఒక రెవెన్యూ శాఖ అధికారి నుంచి ఇంకొక శాఖకి ఒక మీ పేరేంటండి? ఏ ఊరు మీది? గోపాల్ గారు, గోపాలరావు గారు, మీ తెనాలి కొలకులురా, కూర్చోండి. గోపాలరావు గారు, మీరు పెద్దలు, మీరు తెనాలి నియోజకవర్గం కొలకులు నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు. మీరు మొన్న కూడా వచ్చారు కదా, ఉండిపోకూడదు ఇక్కడ. ఎందుకు మీరు అలా అటు ఇటు వెళ్తాం? గోపాలరావు గారు, మిమ్మల్ని ఉదాహరిస్తున్నా, నాకు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ నా దగ్గర పెట్టుకుని నేను ఎవరికైనా ఇస్తే నేను శిక్ష అర్హుణ్ణి. అలాగా మీ డేటా, గోపాలరావు గారు, మీ డేటా ఎవరి దగ్గర ఉండకూడదు, ప్రభుత్వం దగ్గర. ఒక రెవెన్యూ శాఖ అధికారి గోపాలరావు గారి ఆధార్ కార్డు నెంబరు ఇంకొక శాఖకు పంపించాలి అంటే అది ఏం జరుగుతుందంటే పర్మిషన్ తీసుకోవాలి. అంటే అంత కీలకమైంది డేటా, నేను వచ్చేసి మీ డేటా కలెక్ట్ చేసి కూడా కుదరదు. అలాంటిది వీళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల దగ్గర డేటా తీసుకొని వీళ్ళందరూ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. అది చట్ట విరుద్ధం. ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన డేటా జగన్, ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన డేటా మీరు ప్రైవేట్ పరం చేశారు. ఏ జీవో కింద చేశారు, ఎవరు అనుమతి ఇచ్చారు, దిస్ ఇస్ ఆల్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. మీరు అంటున్నారు కదా 2.5 లక్షల మంది వాలంటీర్ల గురించి నువ్వు మాట్లాడావు, నువ్వు చేసిన చాలా పెద్ద చౌర్యం, నువ్వు నన్ను ప్రాసిక్యూట్ చేయి. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ప్రాసిక్యూట్ చేయి, ఐఎమ్ రెడీ. నేను హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లోకి రా, నీ పోలీసుని పంపించు, ఓకే? లేదంటే నేను మంగళగిరిలో ఉంటా, లేదా గోపాలరావు గారు మీరున్నా నాకేం భయం లేదు, కూర్చొని అలాగా. జగన్, ఇలాంటి కేసులకి భయపడేవంటి నేను పార్టీ ఎందుకు పెడుతున్నా? నేనేం చెప్పాను, ఇన్ని కోట్లాది మంది కోసం నేను విధురుని చెప్పా. ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామం వదులుకోవాలంటే వదులుకోవాలి. అలాంటిది నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ జీవితం పణంగా పెట్టే వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. నేను దెబ్బలు తినడానికి మాట అనిపించడానికి సిద్ధం. నువ్వు కేసులు పెట్టుకో, ఇంకేదైనా పెట్టుకో జగన్. వైసీపీ నాయకులు అందరికీ చెప్తున్నా, మీరు కనుక మీ వాలంటీర్స్ వ్యవస్థకి, మీరు నిన్న కూడా చూశారు న్యూస్లో చూస్తూ ఉన్నారు, మొన్న ఎస్పీ గారు కూడా అడుగుతూ ఉన్నారు మీరు ఎలా మాట్లాడారు అది ఇది అంటే, ఎస్పీ గారితో ఒకటే చెప్పా, సార్ మీ మహిళా పోలీసీఏ, మీ సిఐ మీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక సిఐ ఒక నాయకుడిని కొట్టారు, ఒక జన సైనికుడిని, ఒక నాయకుడిని కొట్టారు, చెంపలు వాయించారు. నేను ఆవిడ తప్పు చేశారు, మానవ హక్కుల ఉల్లంఘన, ఇది భారత రాజ్యాంగం ప్రకారం నాకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది,
శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, నిరసన తెలిపే హక్కు నాకు ఉంది, అది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, దీనిని ఎవ్వరు తీసే హక్కు లేదు. మరి నేను వచ్చినప్పుడు శాంతియుతంగా అంటే నా చేతిలో ఆయుధాలు లేవు, ఇలా కూర్చొని ఉన్నావు, నుంచొని మాట్లాడుతుంటే ఆవిడొచ్చి కొట్టారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన. సో ఆవిడ తప్పు చేస్తే నేను వచ్చి మీ కంప్లైంట్ చేయగలిగా. ఒక వాలంటీరు ఒక 8 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేస్తే వాలంటీర్లు ఎవరికి వెళ్ళి నేను చెప్పాలి? ఎవరికి వెళ్ళి నేను చెప్పాలి చెప్పు. వాలంటీరు ఒక 6 ఏళ్ల బిడ్డని, ఇన్సిడెంట్ జరిగినాయి కదా, ఒక 6 ఏళ్ల బిడ్డ ఒక 8 ఏళ్ల బిడ్డను రేప్ చేస్తే ఎవరికి బాధ్యత? ముఖ్యమంత్రిదా బాధ్యత, ఎమ్మెల్యేదా, మీ సచివాలయందా, ఎవరిదది? వాలంటీర్లందరికీ కలిపి వ్యవస్థకి ఒక నాయకుడు ఉన్నాడా? దాని కింద ఏమైనా వ్యవస్థ ఉందా? డీజీపీ, ఎస్పీ, డిఐజీ, డీజీపీ, డిఐజీ, ఎస్సీ, ఐజీ ర్యాంకుల కింద ఉన్నాయి, కానిస్టేబుల్ కింద. అలాంటిది ఒక వాలంటీర్కి ఎవరు మూల కీలకమైన అధిపతి? ఇజ్ ఇట్ జగన్? ఇజ్ ఇట్ వైసీపీ నాయకుడు జగనా? ఎవరు దీనికి బాధ్యత? నేను అడిగింది ఇవి. అన్నిటికంటే కూడా వైసీపీ సలహాదారులు చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాను, మీరు డేటా చౌర్యం చేస్తున్నారు. పర్సనల్ డేటా ఎవరికి ఇచ్చే హక్కు లేదు. ఆ ఎఫ్ఓఏ అని చెప్పే సంస్థలోని పనిచేసే ఉద్యోగులు కూడా చెప్తున్నారు మీకు హక్కు లేదు, ప్రైవేట్ డేటా మీ దగ్గర కలెక్ట్ పెట్టుకునే హక్కు. ప్రభుత్వాల మధ్యలోనే మార్చుకోవాలంటే అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని దీనికి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ వాలంటీర్ల మీద శ్వేతపత్రం రావాలి. అలాగే ఆ రోజున ఇక్కడే దయచేసి కూర్చోండి, అరవద్దు, అరవకుండా కూర్చోండి, దయచేసి కూర్చోండి. వాలంటీర్స్లో కూడా మీకు చెప్తా ఉన్నాను, అసలు జనవాణి కార్యక్రమం ప్రారంభం అవడానికే వైసీపీ వాలంటీర్లే కారణం. ఒక వాలంటీరు తాడేపల్లిలో ముఖ్య జగన్ ఉండే ఇంటి దగ్గర రోడ్ వైడనింగ్ కోసం, సెక్యూరిటీ కారణాల కోసం ఇల్లు కొట్టేస్తే ప్రత్యామ్నాయం కల్పించకుండా వాళ్ళు ఇల్లు కూలగొట్టేస్తే ఆడబిడ్డ వాలంటీర్ నా దగ్గరికి వచ్చింది, లావణ్య అనుకుంటా అమ్మాయి పేరు, సరిగ్గా గుర్తు చేసుకుంటే, పాపం వచ్చి అన్న మా ఇట్లా కొట్టేసావు, నాకు ఇదే ఆఫీస్లో నాకు పిటిషన్ ఇస్తే నేను వెళ్ళి మాట్లాడాం, నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినందుకు 4 రోజుల తర్వాత మరి ఏ కారణంలో తెలియదు కానీ వాళ్ళ అన్నయ్య ఊరికి వెళ్తానని చెప్పి మన షాప్కి వెళ్ళి పొద్దున్న ఆదివారంకి వెళ్ళి ఏదో నేను చేపలు ఏదో పట్టుకొస్తానని చెప్పిన వ్యక్తి 2 రోజులు 3 రోజులు రాలేదంట. అనుమానాస్పదమైన పరిస్థితుల్లో శవాన్ని పట్టుకొచ్చారు ఇంటి దగ్గరికి. ఈరోజు వరకు, నిన్న నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వలేదు. ఒక అందుకే వాలంటీర్స్ చెప్తున్నా, జగన్కి తన్నా మన అని భేదం లేదు. ఒక అనకొండ అన్నిటినీ ఎలా తినేస్తుందో తన గుడ్లను కూడా తను తినేస్తుంది, పాము మిగతా వాటిని ఎలా తినేస్తో ఆకలి తీరక తన గుడ్లను కూడా తినేస్తుంది. నేను పోరాటం చేస్తుంది జగన్ ప్రభుత్వం దాష్టీకం మీద, జగన్ ప్రభుత్వ విధానాల మీద. నాకు జగన్ మీద వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ ఇట్లాగే వ్యవస్థల్ని చిన్నా భిన్నం చేస్తుంటే నా ప్రాణాలకి తెగించి పోరాడతాను. మీకు ఒకటే మాటిస్తున్నాను, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మనకి, ఎన్ని ఉపాధి అవకాశాలు వచ్చినాయి, ఎప్పుడు కరప్షన్ లేదు నేను ఎప్పుడు చెప్పలా, కరప్షన్ ఎప్పుడు ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేను చెప్పాను, ఆ రోజున మీరు అందరూ వైజాగ్ నుంచి వచ్చారు, నేను చెప్పింది కొండలు ఉంచరు ఇల్లు, కొండలతో సహా దోచేస్తారని చెప్తే ఈ రోజున ఋషికొండ విషయంలో ఎంత ప్రూవ్ అయిందో మీ అందరికీ తెలుసు. వైజాగ్లో ఎన్ని భూ కబ్జాలు,
బెదిరింపులు. ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అది. గొడవలు ఉన్నాయి ఎప్పుడు, రాజకీయ గొడవలు ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి. ఈ స్థాయిలో ఎప్పుడు దోపిడీ లేవు, ఈ స్థాయిలో కబ్జాలు లేవు ఎప్పుడు. అందుకని నేను ఉన్నది ఆంధ్రప్రదేశ్ యువతకి కీలకమైనవి, ఉపాధి అవకాశాలు రావాలి, విద్యా అవకాశాలు మెరుగవ్వాలి, వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలి, పరిశ్రమలు రావాలి, మన కోస్టల్ కారిడార్లో అందరికీ ఒక చక్కని భవిష్యత్తు ఉండేలాగా మనకి ఉపాధి అవకాశాలు వచ్చే పరిశ్రమలు రావాలి. అన్నిటికంటే శాంతి భద్రతలు చాలా బాగుండాలి. రాష్ట్ర జీడిపి పెరగాలి. ఇవన్నీ నా ఆలోచనలు, మేము దాన్ని కట్టుబడి ఉన్నాం. ఈరోజున రమేష్ గారికి కూడా చెప్తాను, మీ మీద చాలా కీలకమైన బాధ్యతలు, కీలకమైన మీకు ఇస్తాం మీకు ఖచ్చితంగా. మీరు జనసేనని, మీరు నా సోదరులు, మీరు మా నాయకులు అందరూ కూడా. నేను మా నాయకులు కూడా అందరికీ చెప్పాను, నేను ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కమిటెడ్గా ఉంటే నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. పైగా మన రమేష్ గారు బయట వ్యక్తి కాదు, నా సొంత వ్యక్తి. నేను కోరుకుంటుంది కూడా ఏంటంటే, రమేష్ గారికి కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నాను, చాలామంది జనసేనలో ఇష్టంగా వస్తారు, ప్రేమతో వస్తారు జనసేనకి, నిలబడతామని వస్తారు. మీరు వాళ్ళని చాలా జాగ్రత్తగా ప్రేమగా కనుక మీకుంటే, మీకు మీ పక్కన ఒక వెన్నుపూస, ఒక వెన్నుముకి ఎంత మీకు ఒక వెన్నుముకలా ఉంటారు మన వాళ్ళందరూ. అదొక్కటి మటుకు కొంచెం ఒక జాగ్రత్త తీసుకోండి.